ఈ వీడియోలో మనం దుస్తుల యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. మనం వేసుకునేటువంటి దుస్తులకు కూడా ఒక చరిత్ర ఉంది. ఈ క్రమంలోనే విభిన్న వర్గాల వారు వివిధ రకాల దుస్తులను ధరిస్తూ ఉంటారు. కొందరైతే వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులను వేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లైతే వారు వేసుకున్నటువంటి దుస్తులను చూసే వారు ఎక్కడి వారో చెప్పవచ్చు. ఇటువంటి దుస్తులతోనే అందం అనేది మరింత పెరుగుతుంది. ఇక ఈ దుస్తులే కాలంతో పాటు మారుతున్నాయి. అందుకే ఒకప్పుడు వేసుకునే దుస్తులకి ఇప్పటి దుస్తులకి ఎంతో తేడా ఉంది. చాలా సంవత్సరాల క్రితం నాటి దుస్తులు అత్యంత ప్రత్యేకంగా కనిపిస్తూ ఉండేవి. ఇక ఎవరి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా వారు వారి యొక్క దుస్తులను వేసుకుంటూ ఉండేవారు. ఇక కొందరు వేసుకునే దుస్తులను చూసే వారి యొక్క సామాజిక హోదాని అర్థం చేసుకోవచ్చు. ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైనటువంటి సమయంలో ఎటువంటి భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలని ఒక న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే సరైన వస్త్రాలు వేసుకోవడం, సరైన ఆహార పదార్థాలు తినడం అనేవి ముఖ్యమైనవి. ఇవి కాకుండా మందు తాగడం అనేది అప్పట్లో ఒక నేరంగా చూసేవారు. అందుకని ఎవరైనా సరే మంచి దుస్తులు ధరించాల్సిందే. ఇక అత్యంత ధనిక వర్గం వారు విలువైన దుస్తులను కూడా ధరించవచ్చు. ఇక ఇటువంటి దుస్తులను అప్పటి రాజులు మరియు వారి యొక్క కుటుంబంలోని వారు మాత్రమే ధరిస్తూ ఉండేవారు. పెద్ద పెద్ద వారు ధరించేటువంటి దుస్తులను సాధారణ ప్రజలు వేసుకోవడానికి వీలులేదు. కానీ ఫ్రెంచ్ విప్లవం అనేది వీటన్నింటినీ పూర్తిగా మార్చేసింది. ఫ్రెంచ్ విప్లవంలో వాడినటువంటి జెండా కలర్సే అందరికీ ఇష్టంగా మారిపోయాయి. అందుకే అప్పట్లో అందరూ కూడా వైట్, బ్లూ మరియు రెడ్ దుస్తులనే ధరిస్తూ ఉండేవారు. ఇక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మామూలు పరిస్థితులు వచ్చాయి. దానిలో పేదవారు పేదవారిగానే ఉంటే ధనవంతులు మరీ ధనవంతులుగా మారిపోతున్నారు. అలాగే పేదవారికి కనీసం తిండి కూడా దొరకలేని పరిస్థితి ఉంటే ధనికులు వారికి ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలను తింటూ ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే వారు వేసుకునే దుస్తులలో కూడా తారతమ్యం కనిపించేది. ఒకప్పుడు అందరికీ ఒకేలా బట్టలు ఉంటే తర్వాతి కాలంలో ఆడవారికి వేరేగా, మగవారికి వేరేలా ప్రత్యేకంగా డిజైన్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ క్రమంలోనే లేడీస్ అందరూ కూడా తలపై కూడా ఒక వస్త్రాన్ని ధరిస్తూ ఉండేవారు. అలాగే జెంట్స్ కూడా సూట్ వేసుకోవడంతో పాటు తలపై ఒక టోపీని కూడా ధరిస్తూ ఉండేవారు. ఇలా కేవలం ధనవంతులు మాత్రమే చేసేవారు. సాధారణ ప్రజలకు ఇవన్నీ ఉండేవి కావు. ఇక చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుండే వారి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను అలవాటు చేస్తూ ఉండేవారు. అవి వారికి ఎంతో అందంగా కూడా కనిపించేవి. ఇక కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత మరొక రకమైన దుస్తులను వేస్తూ ఉండేవారు. ఇక అలాంటివి వేసుకున్నప్పుడు వారి యొక్క అందం మరింత పెరిగేది. ఈ రకమైన దుస్తులను విక్టోరియా మహిళలు అందరూ కూడా అనుసరిస్తూ ఉండేవారు. ఇక లేడీస్ కైతే నడుము సన్నగా ఉండేందుకు చిన్నప్పటి నుండే ఏం తినాలో చెప్తూ ఉండేవారు. ఇక మరింత అందంగా కనిపించేందుకు కార్సెట్ దుస్తులను వేసుకుంటూ ఉండేవారు. ఇక మరికొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంగ్లాండ్ లో మహిళలందరూ కలిసి ఒక ర్యాలీ తీశారు. చాలా టైట్ గా ఉండేటువంటి బట్టలు వేసుకోవడం వల్ల మహిళలకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయో ఆ ర్యాలీలో వారు అందరికీ తెలియజెప్పారు. ఇలాంటి దుస్తులు వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవడంతో అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వెన్నెముకలో కూడా నొప్పి అనేది వస్తుంది. ఇక అప్పట్లో డాక్టర్లు కూడా మహిళలందరికీ ఇలాంటివి వేసుకోకూడదనే చెప్పేవారు. ఇక ఇటువంటి ఉద్యమమే అమెరికాలో కూడా జరిగింది. అతి పెద్దగా ఉండే స్కర్ట్స్ వేసుకోవడం వల్ల రోడ్డుపై ఉన్నటువంటి చెత్త అంతా కూడా వీరికి అంటుకునేది. అదే తర్వాతి కాలంలో ఎన్నో రోగాలు రావడానికి దారితీసేది. ఇక కొందరైతే చాలా పెద్దగా ఉండేటువంటి స్కర్ట్స్ వేసుకోవడం వల్ల వాటిని చూసుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది. అలాగే నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక అలాంటివి వేసుకొని పనులు చేయడం అనేది అస్సలు సాధ్యం కాకపోయేది. ఇక బట్టలు వేసుకునేటువంటి స్టైల్ మారితే లేడీస్ కూడా తమకు ఇష్టం వచ్చినటువంటి పనులు చేసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. కానీ ఎవరూ కూడా వీరి యొక్క మాటలను లెక్క చేయలేదు. తరతరాల నుండి వస్తున్న ఆచారాన్ని వదలకూడదనేది అప్పట్లో కొందరి అభిప్రాయంగా ఉండేది. ఇక మార్పు అనేది సాధ్యం కాదు అని భావించిన మహిళలు వారి యొక్క ఆలోచనని కూడా మార్చుకున్నారు. ఆ క్రమంలోనే తిరిగి వారు అవే బట్టలను వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇలానే మరికొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజలతో పాటు మహిళలలో కూడా చైతన్యం వచ్చింది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ క్రమంలోనే మహిళలు కూడా పనులు చేయడం మొదలు పెట్టారు. ఇక ఆ క్రమంలోనే అనేక రకాల దుస్తులు తయారు చేయబడ్డాయి. ఇక ఆ క్రమంలోనే పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకునే ఇబ్బంది తప్పింది. అలా దుస్తులలో మార్పు వచ్చి చాలా పలుచగా తయారు చేయబడ్డాయి. అయినా కూడా చాలా సంవత్సరాల వరకు కొంతమంది మహిళలు
వేసుకునే బట్టలు చాలా పొడవుగానే ఉండేవి. ఇక 1915వ సంవత్సరం నాటికి లేడీస్ వేసుకునేటువంటి స్కర్ట్స్ కొంచెం చిన్నగా మారాయి. ఇక ధనిక వర్గాల మహిళలందరూ కూడా సాధారణమైన మహిళలను కలవడం మొదలు పెట్టారు. దాని వల్ల సామాజిక అంతరాలు కూడా తొలగిపోయాయి. అలా మహిళలందరూ కూడా ఒకటిగా కనిపించసాగారు. ఇక 1916వ సంవత్సరం వచ్చే నాటికి చాలా మంది మహిళలు అనేక ఫ్యాక్టరీలలో ఉద్యోగం చేయడం కూడా మొదలు పెట్టారు. దానివల్ల వారు వేసుకునేటువంటి దుస్తులలో కూడా మార్పు వచ్చింది. ఇక కొన్ని రోజుల తర్వాత దుస్తుల కలర్ లో కూడా మార్పు వచ్చింది. అలా మరికొంత కాలంలోనే మహిళలు కూడా షర్ట్స్ మరియు ప్యాంట్స్ వేసుకోవడం మొదలు పెట్టారు. అలాంటివి వేసుకోవడం వల్ల మహిళలు మరింత సౌకర్యవంతంగా పనిచేసుకునేవారు. అలాగే నడవడం కూడా ఈజీగా ఉండేది. వీటితో పాటే మహిళల యొక్క వేషధారణలో కూడా మార్పు వచ్చింది. ఇక ఈ ప్రభావం అనేది స్కూల్స్ లో కూడా కనిపించింది. ఇక పిల్లలందరికీ కూడా వ్యాయామానికి సంబంధించిన క్లాసులు జరుపుతూ ఉండేవారు. వాటి కోసమే వారు చిన్న బట్టలను వేసుకోవాల్సి వచ్చింది. ఇక గేమ్స్ లో పాల్గొనడానికి మహిళలు టీషర్ట్ మరియు షార్ట్స్ వేసుకోవడం మొదలు పెట్టారు. అలా దుస్తులు వేసుకునే విధానం పూర్తిగా మారిపోయింది. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.